नमस्ते लाटी वार्तलकु स्वागतं नेनु मुरली मुंदुगा ముఖ్యాంశాలు రాజన్న సిర్సిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో అంగన్వాడి కేంద్రాల్లో పోషణ మహోత్సవ కార్యక్రమాలపై అంగన్వాడి టీచర్లకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజ్యం హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో పోషణ్ మాసంగా గుర్తించామన్నారు ఈ నెల 7 వరకు 5 సంవత్సరాల లోపు పిల్లల బరువు గుర్తించాలని 8 నుంచి 14 వరకు గర్భిణులకు పరీక్షలు చేయించాలన్నారు ఖాళీ స్థలాల్లో న్యూట్రిషన్ గార్డెన్ స్థలం లేని చోట గుండీల్లో గార్డెన్ ఏర్పాటు చేయాలని న్యూట్రిషన్ గార్డెన్లో టమాటా బొప్పాయి మొక్కలను పెంచాలన్నారు 15 నుంచి 21వ తేదీ వరకు పిల్లల బరువు గర్భిణులకు కాలుష్యం మాత్రలను అందించి పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు కార్యక్రమంలో సూపర్వైజర్ అరుణ అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు ప్రత్యేకంగా వారి యొక్క ఎత్తు బరువు తర్వాత పడుకోబెట్టినప్పుడు ఏ విధంగా చూడాలి తర్వాత బరువు చూసే ఈ సందర్భంగా మనము ప్రత్యేకించి సెప్టెంబర్ మాసం అంతా కూడా పోషణ మాసంగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది సో పోషణ మాసం సందర్భంగా మనము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మొదటి వారంలో ప్రజాప్రతినిధులందరినీ కూడా వివరించి వాళ్ళందరికీ కూడా పోషణ మాసం మీద అవగాహన కల్పించడం జరుగుతుంది తర్వాత పోషకాల గురించి మన స్థానికంగా లభిస్తున్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో స్థానికంగా లభించేటువంటి ఆకుకూరలు కానివ్వండి స్థానికంగా ఉన్నటువంటి మనకున్నటువంటి ఆలుగడ్డ కందగడ్డ ఇలాంటి స్థానికంగా లభించేటువంటి వనరులను వైవిధ్యభరితంగా తీసుకోవడం ఇప్పుడు ఉసిరి దానిమ్మ నిమ్మ జామ ఇలాంటి విటమిన్ సి ఉన్నటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి అయితే ప్రతిరోజు ఒకే రకంగా కాకుండా వైవిధ్యభరితంగా తీసుకోవడం అనేటువంటిది చేయాలి సో దాని వలన మన యొక్క పోషకాల యొక్క నాణ్యత అనేటువంటిది పెరుగుతుంది సో ప్రతిరోజు ఒకే టమాటా లేదా ప్రతిరోజు బెండకాయ ప్రతిరోజు బీరకాయ కాకుండా ఆల్టర్నేట్ డేస్లో మనం తీసుకోవడము తర్వాత కొంచెం భాగాన్ని మనము ఉడికించకుండా తీసుకోవడము కొన్ని ఉడికించి తీసుకోవడము ఎక్కువగా ఆయిల్ లేకుండా ఎక్కువగా నీటిలో ఉడికించి తీసుకోవడం ద్వారా పోషకాలు నష్టపోకుండా చూసుకోవాలి సో ఉన్నటువంటి మన దగ్గర పోషకాలు ఉంటున్నాయి కానీ ఆ పోషకాలు మనం ప్రాసెస్ చేసేటువంటి క్రమంలో పోషకాల యొక్క నష్టం జరుగుతుంది సో ఆ పోషకాల యొక్క నష్టం జరగకుండా ఏ విధంగా ఆ పోషకాలు లాస్ కాకుండా మనం చేపట్టాలి అనేటువంటి విషయాల గురించి మనము ఒకసారి అవగాహన చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటిది ఉంది ఈ మాసం అంతా కూడా ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ అలాగే వీటికి సంబంధించినటువంటి ప్రదర్శనలు కూడా సెక్టార్ లెవెల్లో బోయినపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రాథమిక పాఠశాలలను జెడ్పీసీఈఓ ఆకస్మిక తనిఖీ చేశారు మధ్యాహ్న భోజనం తరగతి గదులు పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు ఈ సందర్భంగా జెడ్పీసీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా విద్యార్థులను పాఠశాలకు పంపాలని విద్య ఎంతో ముఖ్యమని అన్నారు కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాబోధన చేస్తున్నట్లు తెలిపారు అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతిరోజు డ్రై డేగా పాటించాలని అంగన్వాడీ ఆశా ఐకేపీ సిబ్బంది సహకరించాలని కోరారు కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రేమలత ఎంపీఓ గంగా తిలక్ సర్పంచ్ గుంటి లతాశ్రీ టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్రిపాక కొండయ్యలు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 16 నెలల తర్వాత స్కూల్స్ రీఓపెన్ చేయడం జరిగింది దానిలో భాగంగా మరి స్కూళ్ళల్లో శానిటేషన్ ఏ విధంగా ఉంది స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఏ విధంగా ఉంది అని పరిశీలనకు రావడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ ప్రజాప్రతిల సహకారంతో మరి గ్రామస్తుల సహకారంతో పేరెంట్స్ సహకారంతో మరి స్టూడెంట్స్ అటెండెన్స్ బాగుంది అదేవిధంగా మిడ్ డే మీల్స్ కూడా పరిశీలించడం జరిగింది మిడ్ డే మీల్స్ కూడా సక్రమంగా అమలు జరుగుతుంది ముఖ్యంగా గౌరవ తల్లిదండ్రులకు తెలియజేసింది ఏంటంటే పిల్లలను ఖచ్చితంగా స్కూల్కు పంపండి పంపితే జాగ్రత్తగా స్కూల్ యాజమాన్యాలు టీచర్స్ తప్పనిసరిగా వాళ్ళ పిల్లలాగా చూసుకుంటారు మరి పిల్లలకు విద్యాబుద్ధులు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పిల్లలను ఖచ్చితంగా స్కూల్స్కు పంపండి ఇలాంటి అధైర్యపడవద్దు స్కూల్లో పంపితే మేము ధైర్యంగా చూసుకొని వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటామని తెలియజేస్తూ అదేవిధంగా ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మొన్ననే కొత్తగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది మన జిల్లాలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా శానిటేషన్ అంటే స్కూల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా శానిటేషన్ పెంపొందించడానికి డోర్ టు డోరు ఫీవర్ సర్వే చేస్తున్నాము తర్వాత మరి గ్రామాల్లో
ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్కి రిఫర్ చేస్తూ వాళ్ళని కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము. దాంతోపాటు ముఖ్యంగా మరి థర్డ్ వేవ్ రాకుండా అందరూ 18+ ఉన్న వాళ్ళందరినీ వ్యాక్సినేషన్ చేసుకునే విధంగా కూడా తగు చర్యలు తీసుకుంటామని ఈశ్వరరావు తెలియజేస్తారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఇక్కడ ప్రజాప్రతినిధులతో సహకారం ముఖ్యంగా ఎంపీపీ జెడ్పీసీ సర్పంచులు ఎంపీటీసీలు అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి ఈ అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తారు. కోనరావుపేట మండలం నిజామాబాద్ కనగర్తి గ్రామాల్లో స్కూల్ అంగన్వాడీ సెంటర్లో మధ్యాహ్న భోజనం కిచెన్ షెడ్స్ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్ అదనపు డిఆర్డీఓ మదన్ ఎంపీడీఓ పరిశీలించారు. శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తీసుకోకపోతే రావద్దు, ఎందుకంటే తొందరగా అయ్యేది. తీసుకున్నా రాదు, అదే బ్యాగ్ తీసుకోవాలి. మీరు మీరు ఇంత మంది తీరు కదా, మరి ఊరికి. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు ఆదేశానుసారం బోయినపల్లి మండలం తడగొండ గ్రామం తెలంగాణ రాష్ట్ర సమితి కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తడగొండ గ్రామశాఖ అధ్యక్షుడిగా బత్తిన కమలాకర్ గౌడ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. యూత్ కమిటీ అధ్యక్షునిగా సింగరి నరేష్, రైతు కమిటీ అధ్యక్షునిగా శ్రీనివాసరెడ్డి, బీసీ కమిటీ అధ్యక్షునిగా చేపూరి వెంకటేష్, మహిళా కమిటీ అధ్యక్షురాలిగా తడగొండ వెంకటలక్ష్మి, ఎస్సీ కమిటీ అధ్యక్షునిగా కట్టా ప్రసాద్, మైనార్టీ కమిటీ అధ్యక్షునిగా ఎండి అస్లాంను నియమించారు. సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ తాడగొండ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ ఉమాకొండయ్య, మండల అధ్యక్షులు మల్లేశం, తాడగొండ గ్రామ సర్పంచ్ చిందం రమేష్, ఉప సర్పంచ్ వరలక్ష్మి, కనకయ్య మరియు అహ్మద్ హుస్సేన్, ఐలాపురం వెంకటరమణ, నాయకులు రాములు, గుంటి శంకర్, సువిన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్ధ్య పనులను, మిడ్ డే మీల్స్ పనులను శనివారం రోజున రుద్రంగి మండల ప్రత్యేక అధికారి భాస్కర్, స్థానిక సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సర కాలంగా కరోనా మహమ్మారితో పాఠశాలలో ప్రత్యేక తరగతులు బోధించలేకపోవడం వలన పాఠశాలలో పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉన్నందున ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సెప్టెంబర్ 1 నుండి పాఠశాల పునఃప్రారంభం కావడం జరిగిందని, ప్రతి విద్యార్థిని విద్యార్థులు కరోనా పట్ల అధైర్యపడకుండా మాస్కులు ధరించి చక్కగా చదువుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలన్నారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి గ్రామంలో రుద్రంగి మండలంలో వివిధ స్కూళ్లను ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులు మరియు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి కలెక్టర్ గారు మండల స్పెషల్ ఆఫీసర్గా నన్ను అపాయింట్ చేసి పంపించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు రుద్రంగిలో ఉన్న జడ్పీహెచ్ఎస్ అండ్ ఎన్టీపీ పాఠశాల రెండింటిని ఇప్పుడు విజయించాలని, ఇంకా మిగతా స్కూల్ని కూడా విజిట్ చేసే షెడ్యూల్ ఉంది. ఈరోజు ఇక్కడ చూస్తే ఫెసిలిటీస్ పరంగా పర్వాలేదు, టీచర్స్ కూడా అందరికీ వ్యాక్సినేషన్ జరిగింది, మిడ్ డే మీల్స్ కూడా బాగానే ఉంది. కొంచెం ఈ ప్రైమరీ స్కూల్కి వచ్చేవరకు ఒక రూమ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటే దాన్ని సర్పంచ్ గారు రిపేర్ చేపిస్తా అని చెప్పారు ఇప్పుడే. ప్లస్ ఈ వాటర్ ఫెసిలిటీస్ కానీ శానిటేషన్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ టీచర్లు ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే శానిటేషన్ కోసం కొంచెం ఒకటి ఇద్దరిని అపాయింట్ చేయవలసిందో కోరుతున్నారు. దాన్ని కూడా సర్పంచ్ గారు త్వరలోనే సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ ముఖ్యంగా ఈ రెండు స్కూళ్ళు అయితే స్ట్రెంత్ పరంగా కూడా బాగానే ఉన్నాయి. ఈ తర్వాత ఇక్కడ నుంచి మిగతా 2-3 స్కూళ్ళు ఉన్నాయి, అవి కూడా తీసుకొని కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తాం. వేములవాడ నృత్య కళానికేతన్ సేవా సంస్థ ప్రధాన కార్యాలయానందు కళాకారులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా సంస్థ న్యాయ సలహాదారులు నేరేళ్ల తిరుమలగౌడ్ మాట్లాడుతూ సన్మాన గ్రహీతలైన వారిని అభినందించే సంస్థలో ఉన్న వీరికి ఉగాది ప్రతిభా పురస్కారాలు రావడం అభినందనీయమన్నారు. రంగస్థల నటులు నటకేసరి కీసరి నరసింగం సన్మాన గ్రహీతలైన వారిని ఘనంగా సన్మానించినట్లు తెలిపారు. కార్యక్రమంలో గంగా శ్రీకాంత్, మానువాడ లక్ష్మీనారాయణ, నేరేళ్ల తిరుమలగౌడ్, ఎల్లా పోశెట్టి, మారం ప్రవీణ్ కుమార్, వెంపటి సంతోష్ కుమార్ నరసింగం, సావనపల్లి శ్రీనివాస్, నరసింహాచారి, ఇంద్రాల మోహన్, వెదిరే రవి, మామిండ్ల సత్తయ్య, గరిగంటి చంద్రయ్య, ఎర్ర రవిరాజు, కనికరపు అనిల్, నేదూరి అభిజిత్ తదితరులు పాల్గొన్నారు.
సంస్థను దాదాపు 22 సంవత్సరాల నుండి ఇలాంటి విధులు లేకుండా నడిపించడం ఉచ్చడానికి సాధ్యం లేదు. ఇంతమంది కళాకారులతో మళ్ళీ రాష్ట్ర స్థాయిలో నేషనల్ ఐకాన్ అంటే జాతీయ స్థాయిలో కూడా అవార్డులు వచ్చినాయంటే చాలా గర్వించదగ్గ విషయం. ఈ ముఖ్యంగా నేనైతే ఈ సంస్థలో ఒక సభ్యుడిగా చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా నిలభూచనకు కానీ పురస్కారం అవార్డు వచ్చిన సందర్భంగా అలాగే ఇప్పటి సంతోష్ కుమార్ గారికి నేషనల్ ఐకాన్ అవార్డు వచ్చిన సందర్భంగా మరియు వారం ప్రతి సోదరుడు లేడు ఆయన కూడా ఉగాది పురస్కారం వచ్చిన సందర్భంగా వాళ్ళకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరచుకుంటున్నాను. ఇలాగే ఈ సంస్థను ఇంకా ముందు నడిపిస్తూ ఈ సంస్థ సభ్యులు ఎన్నో అవార్డులు గెలవాలని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రధాన కార్యాలయంలో కళాకారుల పక్షాన నాకు ఆత్మీయ సత్కారం చేసినందుకు మరియు మా తోటి కళాకారులు శ్రీ వెంపటి సంతోష్ కుమార్ గారు మరియు వీరందరికీ మాకు సన్మానం చేసిన కళాకారులందరికీ సంస్థ పక్షాన హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేస్తున్నాను వాళ్లకు. మరియు నాకు బాధ్యతను పెంచినట్టుగా భావిస్తున్నాను. ఇంతవరకు బాగానే మోస్తున్నాను మరియు ఇంకా తల మీద భారాన్ని పెట్టినందుకు వారికి కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ మరియు నా సేవలు ఎల్లప్పుడూ సంస్థ కొరకు కృషి చేస్తాను, పాటుపడతాను. అన్ని విధాల కళాకారులందరినీ ముందు నడిపే విధంగా మరియు నాకు ముందుండి మమ్మల్ని నడిపిస్తున్న గౌరవనీయులు పెద్దలు, న్యాయ సలహాదారులు, సంస్థ ముఖ్య సలహాదారులు మరియు నేరేల తిరుమలగౌడ గారికి మేము పిలవగానే చేసిన వారి అమూల్య సమయాన్ని మాకు ఇచ్చి మా కళాకార సంస్థను ముందుకు తీసుకొస్తున్న కళాకారులందరికీ పేరు పేరున హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఎల్లారెడ్డిపేట మండలంలోని కమిటీ అధ్యక్షులు నరసయ్య ఆధ్వర్యంలో బూత్ కమిటీలను నియమించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేశారు. సందర్భంగా ఆయన పాఠశాలలో తరగతి గదులను పరిశీలించారు. అలాగే మధ్యాహ్న భోజనం వంటగదిని పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రఘుపతి, సర్పంచ్ అంకారపు అనిత, ఎస్ఎంసీ చైర్మన్ కందుకూరి రమాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి బూత్కి 3 చొప్పున ప్రతినిధులను ఎంపిక చేసుకోవాలన్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీదే అధికారమని, కార్యకర్తలు పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రమించాలన్నారు. కొత్తగా పార్టీలో చేరేవారిని ఆహ్వానించాలని, పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బూత్ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, అధికార ప్రతినిధి మొగళ్ల మధు యాదవ్, నాయకులు శ్రీనివాస్, గిరిధర్ రెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి, సుడిది రాజేందర్, సంతోష్ గౌడ్, మహేందర్, గుర్రం రాములు, చిన్నిబాబు, మామిళ్ల కిషన్, జితేందర్, శ్రీనివాస్ గౌడ్, దొమ్మాటి రాజు, రామరెడ్డి, మోతుకు బాలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ కమిటీ అన్ని గ్రామాల్లో కూడా బూత్ కమిటీలను వేయాలని చెప్పి ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా మా తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ 9 తారీఖు లోపల ప్రతి ఒక్క బూత్ లోపల 3 సభ్యులతోటి కమిటీ వేయాలని చెప్పి మరి అత్యవసరంగా వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ గారు పిలుపు మేరకు ఈరోజు బూత్ కమిటీలను వేయాలనేటువంటి సంకల్పంతో అన్ని గ్రామాలకు చెందినటువంటి కార్యకర్తలు ఈరోజు ఇక్కడికి హాజరు కావడం జరిగింది. దీనిలో భాగంగానే రానున్నటువంటి రోజుల్లో కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీవ్రంగా శ్రమించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. కొంతమంది కార్యకర్తలకైతే 2 సంవత్సరాల పాటు ఇంటి పనులకు సంబంధించినటువంటి ఏ పనులు కూడా చేసుకోకుండా పూర్తి స్థాయిలో కూడా పార్టీకే అంకితం కావాలని చెప్పడం జరిగింది. ఇటువంటి దాంట్లో కూడా భాగంగా 2023 లోపల కాంగ్రెస్ పార్టీని అధికారం లోపలికి తీసుకురావడమే పరమావధిగా
రేవంత్ రెడ్డి గారు పూర్తి దృఢ నిశ్చయంతో రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణికన్ ఠాగూర్ గారు కూడా తీవ్రంగా శ్రమించడం జరుగుతుంది. ఇందులోపట భాగంగానే ఈరోజు బూత్ కమిటీల ఏర్పాటు లోపల ప్రతి గ్రామం నుంచి మా కార్యకర్తలు ఈరోజు హాజరై ప్రతి ఒక్కరు కూడా ఈ బూత్ కమిటీలను ఏర్పాటు చేసేటువంటి దిశలోపట మరి ఈ సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకా కొత్త వారిని కూడా పార్టీలో కూడా చేర్చుకునేటువంటి కార్యక్రమం కూడా ఈ నెల 17వ తేదీ తర్వాత దళిత గిరిజన సభల తర్వాత పార్టీలోపటికి కొత్త వారిని ఆహ్వానించేది కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. వీటన్నింటినీ దృష్టిలో కూడా ఉంచుకొని ఈరోజు బూత్ కమిటీలు అన్ని ప్రతి ఒక్క బూత్ లోపల బూత్ కమిటీ చైర్మన్ బిఎల్ఓ తర్వాత ఒక సోషల్ మీడియా కన్వీనర్ను ముగ్గురిని కూడా ఈ యొక్క ప్రతి బూత్ కమిటీలో కూడా తీసుకోవడం జరుగుతుంది. రానున్నటువంటి రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తూ నాతో పాటు ఈ కమిటీ ఈ సమావేశంలో కూడా పాల్గొనేటువంటి మా నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇది మండల కమిటీ కానీ ఏదైతే బూత్ కమిటీ కానీ ప్రతి ఊరికి ఒక ముగ్గురిని నియమించాలని చెప్పేసి అయితే మా అధ్యక్షులు టీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రక్రియను ముందుగా చేయాలని చెప్పేసి ప్రతి గ్రామంలో బూత్ కమిటీ చేస్తే పార్టీ పటిష్టంగా ఉంటుందనే ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ఖచ్చితంగా కూడా అందరం కలిసికట్టుగా చేస్తే రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి అందరు కార్యకర్తలు కూడా చాలా దృఢ నిశ్చయంతో పనిచేస్తారని చెప్పేసి ఇట్లా బూత్ కమిటీ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు ఆదేశాల ప్రకారం మండల పార్టీ అధ్యక్షులు మరాఠీ మల్లిక్ చందుర్తి మండలంలోని దేవుని తాండా మరియు కొత్తపేట గ్రామాల్లో తెరాస నూతన కమిటీలను సోషల్ మీడియా కమిటీలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. దేవుని తండా గ్రామశాఖ అధ్యక్షుడిగా అజ్మీరా చంద్రం, ఉపాధ్యక్షుడిగా లకావత్ లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా భానోతు భాష, సంయుక్త కార్యదర్శిగా బూక్యా రమేష్, నూనావత్ శ్రీనులను మరియు సోషల్ మీడియా కమిటీ అధ్యక్షుడిగా బూక్యా గబ్బర్ సింగ్, సభ్యులుగా అజ్మీరా రెడ్డి, నూనావత్ రాజు, బూక్యా మోహన్, లకావత్ లక్ష్మణ్ గారులను, అదేవిధంగా కొత్తపేట అధ్యక్షుడు ఊరడి గంగమల్లయ్య, ఉపాధ్యక్షుడు దానవేణి నర్సయ్య, ప్రధాన కార్యదర్శి పిట్టల ప్రసాద్, సంయుక్త కార్యదర్శి కుంటాల అంజయ్య, కౌశాఖాధికారి బొల్లి కొమరయ్య గారులను నియమించడం జరిగింది. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు మాదాసు వేణు, ఎంపీటీసీ పెగ్గర్ల రమేష్ రావు, కేడీసీసీ డైరెక్టర్ జలగం కిషన్ రావు, ప్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, నాయకులు సరిలాల్, చత్రులాల్, ఫూల్ సింగ్, పిట్టల స్వామి తదితరులు పాల్గొన్నారు. నూతన టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నందుకు మన చెన్నమేని రమేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా కొత్తపేట గ్రామ ప్రజల తరఫున మా పార్టీకి మేము సేవ చేస్తామని హామీ ఇస్తూ ఇంతటితోటి నా చందుర్తి మండలం దేవుని తండ కొత్తపేట ఈ రెండు గ్రామాలలో గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం అలాగే మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశానుసారం గౌరవ మండలాధ్యక్షుడు మరాఠీ మల్లికన్న ఆధ్వర్యంలో కొత్తపేట దేవుని తండ గ్రామాల నూతనంగా ఎన్నుకున్నటువంటి కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంతకుముందు మా సోదరుడు శ్రీనివాస్ చెప్పినట్టు పార్టీ ఏదైతే చేస్తుందో అది నిక్కచ్చిగా మేము ఇది చేస్తున్నామని చెప్పే బాధ్యత ప్రతి ఊరు గ్రామ కమిటీ తీసుకున్నప్పుడు పార్టీలో పునర్నిర్మాణం పార్టీలో ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమాలు గ్రామం నుంచే మొదలవుతాయి కాబట్టి దయచేసి ప్రతి కార్యకర్త ఒక 10 మందికి తయారు చేసుకొని రాబోయే కాలానికి మేమున్నామని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారి వెన్నంటి ఉండి పనిచేసుకుంటూ అలాగే మన గ్రామాలకు ఏవైతే కావాలో ఏ సౌకర్యం అయితే బాగుపడుతుందో దాని గురించి కూడా మూమాట పడకుండా గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే గారికి మన రమేష్ బాబు గారికి తెలియజేసినట్లయితే తప్పకుండా నేను ఉన్నా అని చెప్పి పనిచేసే గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారి వెన్నంటి మన అందరం ఉండి పనిచేయించుకుందాం. కొత్తపేటలో కూడా చిన్న గ్రామ పంచాయతీ అయినప్పటికీ అందరూ ఏకతాటి మీదకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన ఎంపీటీసీ గారు కానీ సర్పంచ్ గారు కానీ ఏ పని ఉన్నా దృష్టిలోకి తీసుకుపోయి తొందరగా మనం అందరం పనిచేసుకుందాం. ఎవరు చిన్నపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ లేనటువంటి వాళ్ళకు కూడా
అందరికీ చెప్పుకొని అందరినీ కలిసికట్టుగా మీరందరూ పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. జై తెలంగాణ. గంభీరావుపేట మండల కేంద్రంలో పల్లె ప్రకృతి పనులను రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ అధికారి డిపిఓ రవీందర్ పరిశీలించారు. వైకుంఠధామం కంపోస్ట్ షెడ్ పారిశుద్ధ్య నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. గణేష్ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని గణేష్ మండప నిర్వాహకులకు వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ ఓ వెంకటేష్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేష్ మాట్లాడుతూ వినాయక విగ్రహం 3 ఫీట్ల కంటే ఎక్కువ ఎత్తులో లేకుండా తక్కువే ఉండే విధంగా చూసుకోవాలని, గణేష్ ప్రతిష్టాపన కోసం శాశ్వత స్వభావం కలిగిన ఏ నిర్మాణాన్ని నిర్మించకూడదని తెలిపారు. పబ్లిక్ రోడ్డు పేవ్మెంట్ మొదలైన వాటిపై విగ్రహం ఏర్పాటు చేయరాదని, తాత్కాలిక మండపాన్ని మంచి నాణ్యత గల మెటీరియల్ను ఉపయోగించి తయారు చేయాలన్నారు. భక్తుల రద్దీ, గాలి మరియు భారీ వర్షం కారణంగా కూలిపోకుండా పైకప్పు ఉండాలని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నవరాత్రోత్సవాలను ప్రశాంతంగా ఆనందంగా జరుపుకోవాలని కోరారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 10వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. మన వేములవాడ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి విలేజ్ లోపల అండ్ టౌన్లో ఉన్నటువంటి వార్డ్స్ వైజ్గా గణేష్ ఐడల్స్ పెట్టడం జరుగుతుంది, ఆ సెలబ్రేషన్ జరుగుతుంది. కాబట్టి ఎవరైతే గణేష్ ఉత్సవాలు జరుపుతున్నారో, గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కోవిడ్ పాండమిక్ ఉన్నటువంటి సిచ్యువేషన్ గత 2 ఇయర్స్ నుంచి ఇదే రకంగా కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ఏ రకంగా జరుపుకున్నామో అదే రకంగా జరుపుకోండి. ప్రతి ఒక్కరు కూడా విధిగా గణేష్ ఉత్సవాలు సెలబ్రేట్ చేసినప్పుడు మాస్క్ ధరించండి, శానిటైజర్ యూజ్ చేయండి, వీలైనంత వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ బయటికి రాకుండా చూసుకోండి. అదే రకంగా నేనుగా ఈ గణేష్ ఉత్సవ కమిటీలు ఏవైతే ఎక్కడైతే మండపాలు వేస్తూ ఆర్గనైజ్ చేస్తారో ఆర్గనైజర్స్ అందరికి కూడా ముఖ్య సూచన ఏంటి అంటే, ఇంతకుముందు ఎవరైతే వాళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు వాళ్ళ వాళ్ళ లొకేషన్స్ లోపల వాళ్ళు గణేష్ మండపాలు పెట్టుకున్న తర్వాత మేము పోలీసు వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, లేదంటే ఆ మండపాల వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగేది. కానీ ఈ సంవత్సరం మన తెలంగాణ పోలీస్ తరఫున అన్ని ప్రతి గణేష్ ఐడల్ కూడా ఆన్లైన్లో అప్డేట్ చేయాలి, ఆన్లైన్లో అప్లోడ్ చేసి పర్మిషన్ తీసుకున్న వాటికి మాత్రమే పర్మిషన్ ఉండేది. కాబట్టి ఒకటి లింకు పోలీస్ పోర్టల్ tspolice.gov.in అనే లింకు ఉండింది. ఆ లింకు ఎవరైతే ఆర్గనైజ్ ఉంటారో వాళ్ళు పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అయ్యి ఒక పిటిషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఆ లింక్ పంపించడం జరుగుతుంది. ఆ లింకులో మీరు మీ ఏరియా ఆర్గనైజర్ నేమ్, వాళ్ళ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అండ్ ఐడల్ యొక్క హైట్, డేట్ ఆఫ్ ఇమర్షన్ ఇవన్నీ కొన్ని స్పెసిఫిక్ కొన్ని ఉంటాయి టర్మ్స్, అవన్నీ ఎంటర్ చేసుకుంటే మీకు ఆన్లైన్ ద్వారా పర్మిషన్ వస్తుంది. తర్వాత మీ ఇమర్షన్ డేట్ కూడా ఎవరైనా అన్నీ ఉంటాయి, అది మీకు పర్మనెంట్గా ఉండేది అనమాట. ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవాలి. ఎవరైతే ఆన్లైన్లో పర్మిషన్ తీసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇమర్షన్ టైంలో కానీ మిగతా టైంలో కానీ పర్మిషన్ ఉండిద్ది పోలీస్ తరఫున. ఇన్ కేసు ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆన్లైన్లో చేయకుండా రెగ్యులర్గా చేసినట్టుగా పెట్టుకుంటే అలాంటివి మేము మళ్ళీ వెరిఫై చేస్తాం. వెరిఫై చేసినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఇమర్షన్ టైంలో కూడా ప్రాబ్లం అవుతుంది. సో ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుని పర్మిషన్ తీసుకోండి. అప్లోడ్ చేసిన ప్రతి ఒక్కరికి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది, బట్ అందులో ఉన్నటువంటి కొన్ని టర్మ్స్ మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు ఉంటారో గణేష్ ఐడల్ పెట్టేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా 3 ఫీట్లు మ్యాచ్. వేములవాడ విలీన గ్రామం నాంపల్లి 5వ వార్డుకు చెందిన కౌన్సిలర్ భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ నాంపల్లి అభివృద్ధికి మున్సిపల్ నుండి డ్రైనేజీ నిర్మాణానికి డబ్బులు వెచ్చిస్తూ సదరు కౌన్సిలర్ భర్త మున్సిపల్కు సంబంధం లేకుండా వేరే గ్రామమైన అతనికి సంబంధించిన వెంచర్ చుట్టూ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ సొమ్మును కౌన్సిలర్ తన సొంతానికి వాడుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు కౌన్సిలర్ భర్తపై చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీ సంబంధించి బిల్లులను ఇవ్వకుండా చూడాలని వారు కోరారు. ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు ఈరోజు సంబంధిత డ్రైనేజ్ నిర్మాణానికి కాడికి వెళ్లి సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చిలువేరి శ్రీనివాస్ గౌడ్, మహిళా జిల్లా కార్యదర్శి బొజ్జ భారతి, పట్టణ కార్యదర్శి రాగిరి నాగరాజు, సగిపు శ్రీనివాస్, పల్లెపు రాజేందర్, నగనూరి అశోక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అన్ని ఏటో నాంట ఇండ్లలో కత్తున్నాయి నీళ్ళు,
మోరి ఉండాలి మాకు మోరి తీస్తే అంత అనుపురం వల్ల నీళ్ళంతా మా ఇండ్లకి వస్తున్నాయి మొత్తం మోరి ఉంటే చక్కగా మోరిలోకి పోతాయి నీళ్ళంతా అంత మురికి నీళ్ళు వచ్చి అన్ని జ్వరాలు వస్తున్నాయి పిల్లలకి మంచిగా ఉండలేరు ఇప్పుడు పదిహేనులు ఇప్పుడు తెలంగాణ రాకముందు సింధికి ఇదే కౌన్సిలర్ ఇచ్చిండు ఎమ్మెల్యే ఇచ్చిండు అందరు ఇచ్చిండు ఇబ్బంది అది మొత్తం నీళ్ళే పోయినా మా ఇంట్లో పంట కడతా కడతా అనుకుంటారు కౌన్సిలర్ వచ్చిండ్రు ఎమ్మెల్యే వచ్చి అందరు వచ్చి చేస్తాను అనుకుంటా ఇక్కడికి పోయి నిన్నెల తోలేదు మాది వేములాడ మండలం 5వ వార్డులో జడల లక్ష్మి శ్రీనివాస్ గారు ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు డ్రైనేజ్ స్టార్ట్ చేసినప్పుడు నేను కమిషనర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇది మా ఇస్లాం నగర్కి సంబంధించినది కాదు కేవలం అనుపురంకు సంబంధించిన డ్రైనేజీ అని నేను రిటర్ పూర్వకంగా ఆయనకు చెప్పడం జరిగింది తన వచ్చి పరిశీలించి అమ్మా నేను ఆప్తా కట్టని అని చెప్పిండ్రు అప్పుడు చెప్పిన తన కనీసానికి ఇటు రాలే ఎందుకంటే మాది టీఆర్ఎస్ అని జడల లక్ష్మి నేనేం చేసినా చెల్లుతుంది అన్న ఆలోచనతో మాదే అధికారంలో మేమే ఉన్నాం మాదే జాగుద్ది అన్న ఆలోచనతో ఇది అంత ధైర్యంగా కట్టింది ఎందుకంటే ఇది ఊరుకు సంబంధించి కాదు తన వెంచర సుట్టుకు సంబంధించిన ప్లేస్ ఇది ఇస్లాం నగర్లో మొన్న మేము వచ్చే వరకు అన్ని ఇండ్లలోకి పోతున్నాయి అంటే కరోనా టైంలో వాళ్ళు ఆరోగ్యాలు బాగాలేక ఇప్పటికీ మంచిగా లేక మంచాన పడి ఉన్నారు వాళ్ళు వస్తే వాళ్ళు బాగా ఏడ్చిర్రు నాతో చెప్పుకుంటూ అమ్మ ఓట్లు వచ్చినప్పుడు మాకు హామీలు ఇచ్చిర్రు ఇది చేసిర్రు అది చేసిర్రు ఇంతవరకు మీరు ఒకసారి కనవలేదని బాగా బాధపడ్డారు వాళ్ళు ఏంటంటే ఈ మోరీ ఇక్కడ పైసలు ఇస్తేనేమో ఆపగలరు లేకపోతే ఇవ్వకుండా ఉండాలని మేము కాంగ్రెస్ పక్షాన ఖండిస్తున్నాము ఎక్కడైతే లేకుండా ఉన్నదో అక్కడ పరిశీలించి పెట్టమని మేము అడుగుతున్నాము రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతంలో ఇద్దరు యాజకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు ప్రతిరోజు స్వామి ఆలయ పరిసరాల్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు ఈరోజు ఉదయం ఇద్దరు మద్యం సేవించి స్వామివారి మెట్ల వద్ద ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు దీంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు ఇలాంటి ఘటనలు ఆలయ పరిసరాల్లో జరగకుండా చూడాలని భక్తులు కోరుకుంటున్నారు ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం